ఇదొచ్చేసి మా ఆయన పెట్టిన బైక్ షెడ్ అందల బస్ స్టాండ్ అయ్యంగడ్ బాబుజీని పిలిచిన ఇంటి వరం బండిలతో కుష్టి పొట్టి పడుతున్నా కా పాప డబ్బులు ఇచ్చావా ఇంకొకటి వచ్చేసి నిన్న ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను తీసుకొచ్చుకున్నాను తేనె ఇది వచ్చేసి వర్జినల్ అంట ఆర్గానిక్ వర్జినల్ ఇది కాస్ట్ కూడా ఎక్కువే మా నాన్న కోసం తీసుకుంది కొంచెం నేనే వేసుకొచ్చుకున్నాను బ్రేక్ క్లాస్ కావడానికి మార్నింగే మనము నేనైతే ఒక 2 డేస్ నుంచిలేండి కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర కొంచెం వాము అలాగే కొన్ని ధనియాలు 1/2 టేబుల్ స్పూన్ అన్నీ అవి అన్నీ నైట్ మొత్తం నానబెట్టేసుకొని మార్నింగ్ కొంచెం గోరువెచ్చని నీళ్ళలాగా వేడి చేసుకొని ఆ గోరువెచ్చని నీళ్ళలో ఒక 2 చుక్కలు నిమ్మకాయ రసం అలాగే 1 టేబుల్ స్పూన్ తేనె వేసుకున్న తర్వాత బెల్లీ ఫ్యాట్ కానీ ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ వెయిట్ లాస్ అయితే అవ్వే ఛాన్సెస్ ఎక్కువ నేను కూడా ఫస్ట్ టైమే యూజ్ చేస్తున్నాను కానీ తాగలేము అది మా ఆయన వచ్చేసి నీళ్ళు పడుతున్నాడు అది కాదంత డిండు ఏ నికి ఆయన నికి తిగ్గుందా తిగ్గులేదా ఇవ్వ కొంచెంసేపు ఉండు బావుకే ఆ దిండు వాడు తీసుకొచ్చేస్తాడంటే ఇయ్యి అయినా ఇదొక్క చూడ్రి ఊడాడతావా అయినా తర్వాత నువ్వు ఊడాడతావా అమ్మా ఏం గేమ్ ఆడుతున్నాడు పాపా అవి నువ్వు ఎక్కించుకునేవే కదా నువ్వే గేమ్ ఎక్కించినావా ఇప్పుడైతే మా ఆయన వచ్చి పాలు పోసి అయితే వెళ్ళాడు ఇలా స్వచ్ఛమైన పాలు ఎవరికి దొరుకుతాయి మీరు పాలు పోసే వాళ్ళ దగ్గర కూడా అయితే ఖచ్చితంగా వాళ్ళు అయితే నీళ్ళు కలుపుతారు మా ఆయన వాళ్ళు కూడా కలుపుతాడు ఇంటికి కాబట్టి అంటే వాళ్ళు వచ్చేసేసి గట్టి పాలు కావాలనుకున్న వాళ్ళకి గట్టి పాలు పోస్తారు లేదు వాళ్ళు లీటర్ 50 రూపీస్ 45 రూపీస్ అడిగే వాళ్ళకి కొంచెం నీళ్ళు కలిపి పోస్తారు చాలా గట్టి పాలు ఇది అయ్యానికి ఇవి వచ్చేసి ఖచ్చితంగా డైలీ మా ఆయన అయితే మజ్జిగ తీసుకోవాలి ఇదైతే మా ఆయన పెరుగు కోసము పెరుగు కాదులేండి మజ్జిగ తాగుతాడు ఇవి బాగా మరగనివ్వాలి ఎందుకంటే వీడు మళ్ళీ తాగితే వాంతి చేసుకుంటాడు కదా ఇట్స్ నాట్ రౌడీ యాకపోయిన జరుగురా పక్క జరుగు ఇది నేను బయట ఉన్నాను అందులోపల సైడ్కి కొన్ని అయితే పొంగిపోయాయి కొన్ని ఎక్కువ కాదు మీగడ కూడా బాగా వస్తుంది 1 వీక్ లోపల ఇంత పెద్ద గిన్నెకి అవుతుంది
దీని ఇందాకైతుంది 1 వీక్ లోపల. దీనికంటే ఇంకా ఎక్కువ బాగా చూడు, బియ్యం పకెట్ మీద ఎక్కి కూర్చున్నాడు. సతబుగ్గలడా, ఏం చేస్తున్నా? ఏం చేయలేదు? ఇది మొత్తం మీగడ అవుతుంది, ఫ్రిడ్జ్ లో పెడతాం కదా బాగా పలుకు పలుకు వస్తుంది. ఇది కూడా వచ్చేసి పెరిగే, రేపు మార్నింగ్ తోడు పెడతాను. ఇప్పుడు పెడితే పుల్లుగా ఉంటుంది, చిప్పుల్లాగా ఉంటుంది, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. ఇది వచ్చేసి ఇడ్లీకి నానబెట్టేసుకున్నాను. ఇదైతే ఇప్పుడు గ్రైండ్ చేయాలి, గ్రైండ్ చేయాలి. ఏంద్రా నీ అల్లరి, బాగుంది లేదా? మిక్సీ గ్రైండ్ చేద్దాం, అది పడదాం రా. మిక్సీ వీడు బయటికి తీసుకోవచ్చు, పగలు కొట్టేసేవరా, బయట పెట్టుకో. మిక్సీ పడదాం, నేను కూడా. చైన్ వస్తుందా? ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళ చిన్నోడుదా, ఇట్లా బాగా చిన్న చిన్నవన్నీ బరువు లేదా? అది సరేపా, వస్తున్నా. నీ పేరు జియానా? అయాన్ కాదా? పూలు తిరుగుతున్నమ్మా.